Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరు విచారించాలో కూడా మార్గదర్శే డిసైడ్ చేస్తుందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే తమను ఎవరు విచారించాలో డిసైడ్ చేస్తున్నారా? తాజాగా మార్గదర్శి చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజ వైఖరి అలాగే ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో దశాబ్దాలుగా రామోజీరావు వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. మార్గదర్శి వ్యాపారమే మోసమని ఎప్పటి నుండో ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను ఈ మధ్యనే సిఐడి దాదాపు ధృవీకరించింది. కోర్టు విచారణలో కూడా మార్గదర్శి మోసాలు డిసైడ్ అయిపోయాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెబుతున్నారు. అందుకనే రామోజీ శైలజపై A1, A2గా కేసులు నమోదు చేసి సిఐడి విచారిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన ఎండీని సిఐడి విచారించింది. అయితే విచారణకు ముందు వాళ్ళ ఇంటి ముందు రోడ్డుపైన పెద్ద డ్రామా జరిగింది. ఆ డ్రామా ఏంటంటే, విచారణకు వచ్చిన అధికారులందరినీ మార్గదర్శి ఉద్యోగులు ఎండీ ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కారణం ఏంటంటే వారిలో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉండడమే. సిఐడి అధికారులతో కలిసి DRI అధికారులు లోపలికి వెళ్లడానికి మార్గదర్శి సిబ్బంది అంగీకరించలేదు. మార్గదర్శి కేసు విచారణతో DRI అధికారులకు ఏం పని అంటూ నిలదీశారు. మార్గదర్శి చీటింగ్లో మనీ ల్యాండరింగ్ కోణం ఉందని సిఐడి అనుమానిస్తోంది. DRI అనేది బ్లాక్ మనీ ల్యాండరింగ్తో పాటు ఇతర ఆర్థిక నేరాలను దర్యాప్తు చేస్తుంది. తమతో పాటు DRI అధికారులను లోపలికి తీసుకెళ్లడానికి సిఐడి అధికారులు మార్గదర్శి సిబ్బందితో పెద్ద వాగ్వివాదమే చేయాల్సి వచ్చింది. సిఐడి ఎంత చెప్పినా మార్గదర్శి సిబ్బంది DRIని లోపలికి అనుమతించలేదు. చాలాసేపు ఇలా వాదనలు జరిగిన తరువాత ఏమనుకున్నారో ఏమో, మార్గదర్శి సిబ్బంది DRI అధికారులను కూడా లోపలికి అనుమతించారు. అంటే తమను ఎవరు విచారించాలో కూడా మార్గదర్శి యాజమాన్యమే డిసైడ్ చేసేలాగుంది. యాజమాన్యం ఆదేశాలు లేకపోతే సిబ్బంది అధికారులను అడ్డుకునే ధైర్యం చేయగలరా? తమను ఎవరు విచారించాలనే విషయాన్ని కూడా తామే డిసైడ్ చేసేస్తామన్నట్లుగా ఉంది రామోజీ శైలజ వ్యవహారం.